వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు కదా. ఈ వీడియోలో మనము అష్టలక్ష్మలను ఏ విధంగా ఆదరించాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి. ఆదిలక్ష్మీదేవిని తెల్లటి రంగు రవిక గుడ్డ పువ్వులతో పూజించాలి. ధాన్యలక్ష్మీదేవిని నీలవర్ణం రవికల గుడ్డ ఉంచి పచ్చని పువ్వులతో పూజించాలి. ధైర్యలక్ష్మీదేవిని ఎరుపు రంగు రవికల గుడ్డ ఎర్రని పువ్వులతో పూజించాలి. అలానే గజలక్ష్మీదేవిని నీలవర్ణ రవికల గుడ్డ నీలం రంగు పువ్వులతో పూజించాలి. లక్ష్మీదేవిని పచ్చని రవికల గుడ్డ పచ్చని పువ్వులతో పూజించాలి. విజయలక్ష్మీదేవిని ఎరుపు రంగు రవికల గుడ్డ ఎర్రని పువ్వులతో పూజించాలి. విద్యాలక్ష్మీదేవిని తెల్లటి రవికల గుడ్డ తెల్లని పువ్వులతో పూజించాలి. ధనలక్ష్మీదేవిని నీలిరంగు రవికల గుడ్డ ఉంచి నీలం రంగు పువ్వులతో పూజించాలి. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనము అష్టలక్ష్మీదేవులను ఏ పువ్వులతో పూజించాలో, ఏ కలర్ రవికలు పెట్టి పూజించాలో చూసాం కదా ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇలాంటి మరో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.